విదేశాలకు వెళ్ళాలంటే ఎవరైనా ఏం చేస్తారు? ఫ్లైట్ లో వెళ్తారు. కొందరైతే సముద్ర మార్గం ద్వారా షిప్ లో వెళ్తూ ఉంటారు. కానీ బస్సులో విదేశీ ప్రయాణం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు అలా కూడా వెళ్ళొచ్చని మీకు తెలుసా? మీరు వినబోయేది అక్షరాలా నిజమే. అది మళ్ళీ మన దేశాన్ని ఆనుకుని ఉన్న నేపాల్, భూటాన్, పాకిస్తాన్ కాదు, ఏకంగా లండన్ వరకు బస్సులో జర్నీ చేయొచ్చు. దేశ రాజధాని ఢిల్లీ టు లండన్ బస్సు ప్రయాణం గురించి అందుకయ్యే ఖర్చు వివరాలను ఓసారి మీరు తెలుసుకోండి. మన దేశం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇరుగు పొరుగున ఉన్న దేశాలకు చేరుకునే వీలుంది. వాటిలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు రోడ్డు ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. బ్రిటన్ రాజధాని లండన్కు ఇక నుంచి బస్సు ద్వారా వెళ్లే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. అవును, మీరు విన్నది నిజమే. ఢిల్లీ టు లండన్ బస్ సర్వీస్ మరికొద్ది నెలల్లో ప్రారంభమవుతుంది. అడ్వెంచర్స్ ఓవర్లాండ్ అనే సంస్థ సుదీర్ఘ బస్సు సర్వీస్కు శ్రీకారం చుట్టింది. బస్సు ప్రయాణించే మార్గం మీద ఒక స్పష్టత వచ్చాక ఈ ట్రిప్ మొదలు కానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సెప్టెంబర్లోనే ఢిల్లీ టు లండన్ సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హస్తిన నుంచి లండన్కు వెళ్లాలంటే 18 దేశాల మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు 70 రోజుల సమయం పట్టనుంది. అంటే దాదాపు 20,000 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఇందుకోసం అత్యాధునిక సౌకర్యాలతో ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. మొత్తం 20 సీట్లుండే ఈ లేటెస్ట్ బస్సులో ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక క్యాబిన్ ఉంటుంది. తినడం, తాగడం, నిద్రించడం కోసం సకల సౌకర్యాలు బస్సులో ఉండనున్నాయి. 18 దేశాల మీదుగా 70 రోజుల పాటు సాగే ఈ ప్రపంచ యాత్రకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? అక్షరాల 15 లక్షల రూపాయలవుతుంది. అయితే ఆయా దేశాల్లో టికెట్లు, వీసా వంటి ఇతరత్ర వసతులు మొత్తం ఆ 15 లక్షల్లోనే పొందవచ్చు. సుదీర్ఘ ప్రయాణం సాగించాలనుకునే ఔత్సాహికులు అడ్వెంచర్స్ ఓవర్లాండ్ సంస్థను సంప్రదించవచ్చు. ఈ యాత్ర ఎలా సాగనుందో ఓసారి పరిశీలిద్దాం. ఢిల్లీ నుంచి మయన్మార్ మీదుగా ఈ ప్రయాణం సాగనుంది. అత్యాధునిక సౌకర్యాలున్న ఈ బస్ తొలుత మన దేశ రాజధాని నుంచి కోల్కత్తా మార్గంలో మయన్మార్, థాయిలాండ్, లావోస్, చైనా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్థాన్, రష్యా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీదుగా చివరకు లండన్కు చేరుకుంటుంది. అయితే ట్రిప్లో కేవలం బస్సులో మాత్రమే కాదు, క్రూయిజ్ షిప్లో కూడా ప్రయాణించవచ్చు. ఫ్రాన్స్ నుంచి సముద్ర మార్గంలో నౌక ద్వారా ఇంగ్లీష్ ఛానల్ దాటనుంది. ఇదే దాటేందుకు 2 గంటల సమయం పట్టనుంది. ఆ తర్వాత మళ్ళీ అదే బస్సు లండన్కు పయనం కానుంది. అయితే ఈ సుదీర్ఘ సర్వీస్ ఇప్పుడు కొత్త ఏం కాదు. 46 ఏళ్ల కిందటి వరకు కూడా ఇలాంటి ఓ ట్రిప్ ఉండేది. అదేంటో తెలుసా? 1957లో ఢిల్లీ మీదుగా కోల్కత్తా నుంచి లండన్ బస్ సర్వీస్ ఉండేది. బ్రిటన్కు చెందిన ఓ కంపెనీ ఈ బస్సు నడిపింది. కొన్నేళ్ల పాటు అది నిర్విరామంగా నడిచింది. ఆ బస్సు ప్రమాదానికి గురవ్వడంతో అక్కడితో నిలిచిపోయింది. మళ్ళీ చాలా కాలం తర్వాత ఆల్బర్ట్ టూర్స్ అనే కంపెనీ డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, భారత్, లండన్ మధ్య ఈ సర్వీస్ నడిచింది. అది 1976 వరకు కొనసాగింది. అయితే ఇరాన్లో అంతర్యుద్ధం, భారత్ పాకుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో తర్వాతి రోజుల్లో ఆ మెగా సర్వీసును నిలిపివేశారు. మళ్ళీ 4 ఈ సుదీర్ఘ సర్వీసు త్వరలో ప్రారంభం కానుంది. పద్దెనిమిది దేశాలు, 20,000 కిలోమీటర్లు, 70 రోజుల ప్రయాణం, 15 లక్షల ఖర్చు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీ టు లండన్ టూర్ విశేషాలు. రోడ్డు మార్గం ద్వారా సాగే ఈ సుదీర్ఘ ప్రయాణం కోసం ఎంతోమంది ట్రావెలర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రయాణాలను ఆస్వాదించే వారికి 2 నెలల పాటు సాగే ఈ టూర్ మంచి కిక్కిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.